తీపి లేని తీపి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? స్వీట్లు తినకూడని వారికి లేదా బరువు తగ్గాలనుకున్న వారికి ఎప్పుడైనా ఒక్కసారి స్వీట్ తినాలనిపిస్తారు కదా, అలాంటి వారి కోసం త్వరగా తయారు చేయగల ఒక స్వీట్ రెసిపీని పంచుకుంటున్నాను. దీనికోసం ఒక గిన్నెలోకి ఒక అరటిపండును తీసుకొని బాగా మెత్తగా నురుక్కోవాలి. ఇంకా దీనిలోకి అరకప్పు బొంబే రవ్వ, కాల్ కప్పు మైదా పిండి, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసి బాగా కలపాలి. ఇది ఇంకా మంచిగా చిన్న బౌల్స్ లాగా తీసుకొని ఇలాగే రౌండ్ షేప్గా చేసుకోండి. ఇది ఓవెన్ లేకుండానే బేక్ చేసి తీసుకుంటున్నాను. నేను నార్మల్గా బేక్ చేయడానికి ఒక పెద్ద కడాయిలోకి ఇలాగే ఒక అల్యూమినియంది ప్లేట్ పెట్టి దానిపైన బేకింగ్ ట్రే పెట్టి మూత పెట్టేస్తాను. చాలా తక్కువ మండలో 30 నిమిషాల వరకు ఇది ఉడికించాలి. ఒక టూత్ పిక్ వేసి ఇలాగే టచ్ చేసి చూస్తే తెలుస్తుంది ఉడిగిందా లేదా అని. నిజం చెప్పాలంటే దివాళీ రోజు నేను తయారు చేసిన రెసిపీ ఇది. మొన్న నేను చూస్తే నా ఫోన్ గ్యాలరీలో ఉంది ఈ వీడియో. స్వీట్ తినలేని వాళ్ళకి ఇది ఒక మంచి వంటకం. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సాఫ్ట్గా అలాగే ఈజీగా తయారు చేసుకోవచ్చు. తయారు చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.